Namaste, welcome to Real Estate TV. Iroju Mantupatu Naru Gupta Realty MD Srinivas Gupta Garu. Mare ayanto matladi iroju ye project gurinchi maniki parichayam chestunaro telusukunda. Sir, namaste sir. Namaste amma. Iroju ye project gurinchi parichayam chestunaru sir? Memo Indresham daggara dadapu 1 acre lo 100 flats construction cheyabothunnamu. Gupta signature ani. Stilt place 5 floors. North block lo 50 flats, south block lo 50 flats ustayi. Total 100 flats. 2 BHK vachesi 1170 square feet untundi. 3 BHK vachesi 1450 square feet untundi. Right sir. Ippudu permissions anni vachayi. Ekkada sir exact ga? Idi outer ring road Muttangi. Muttangi outer ring road junction nunchi 2 km untundi. Indresham chaurastha nunchi half km untundi. Pakkane already mottham developed layouts unnai. 1 km lo duplex villas avanni unnai. Okay. So, 100 flats. 100 flats. Okay. So, 2 BHK and 3 BHK are available? Available. Okay. Tower lo 2 BHK vastayi, oh. Tower lo 3 BHK vastayi. Ent SFT lo untayi? 2 BHK vachesi 1170 square feet, 3 BHK vachesi 1450 square feet lo untayi. Okay. Emem amenities istunnarandi? DTC prakaram CCTV provide chestunnam security purpose ga. Generator provide chestunnam. Rendu lift lo provide chestunnam each tower ki. కింద చిన్న స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాని బేసిస్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళంతా చూసుకొని యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం బిల్డింగ్ చేస్తాం. ఆల్రెడీ దాదాపు 30 అపార్ట్మెంట్స్ కట్టి డెలివరీ ఇచ్చున్నాము. ఇది ఒకటి పెద్దది, ఇప్పుడు చేస్తున్నది పెద్దది. 1 acre లో ఇది చేస్తున్నాం. ఓకే. అండ్ వాస్తు ప్రకారంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు? యాజ్ పర్ వాస్తు డిజైన్ చేస్తున్నాము. ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని కస్టమర్స్ కి నచ్చే విధంగా వాస్తు అన్ని చూసుకొని చేస్తున్నాం. అలాగే లొకేషన్ పరంగా సరౌండింగ్ లో ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి? మీ లొకేషన్స్ లో ఏమున్నాయండి హైలైట్స్? రింగ్ రోడ్ కు 1 కిలోమీటర్ లో వస్తుంది మా ప్రాజెక్ట్. చుట్టుపక్కల అన్ని డూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పక్కనే గవర్నమెంట్ బిల్డ్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దాదాపు 2000 ఫ్లాట్స్ ఉన్నాయి. దాని పక్కన మా వెంచర్ ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, దీని వెనకాల నుంచి 100 ఫీట్ రోడ్ ఒకటి ముత్తంగి కనెక్ట్ అవుతుంది. అది వెరీ క్లోజ్ ఉంటుంది మనకు, దాదాపు 300 మీటర్స్ లో ఉంటుంది. అక్కడ దాదాపు 300-400 ఇళ్ళు ఇండిపెండెంట్ గా అందరు కట్టుకుని ఉంటున్నారు. రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగేండి, ఒక ఇల్లు తీసుకోవాలి అంటే ఎవరైనా కానీ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఇవి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు సార్? మరి మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏరియాలో దగ్గరలో స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయా? మనకు పక్కనే ఒక పబ్లిక్ స్కూల్ ఉంది, పటాన్చెరులో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంద్రేశంలో కొత్తగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు లాంచ్ అవబోతుంది. బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ రెడీగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ అపోలో క్లినిక్ ఉంది, ఇంకా చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి. మేజర్ హాస్పిటల్ కావాలంటే మనం పటాన్చెరు ఒక 5-10 మినిట్స్ జర్నీ మనకి ఇక్కడ నుంచి పటాన్చెరు. అలాగే మంచినీళ్ల సదుపాయం అండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎలా ఉన్నాయి సార్? గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు 2 బోర్వెల్స్ డిక్ చేసాము మనము. 80 ఫీట్ నుంచి మనకు వాటర్ వచ్చింది. దాదాపు 550 ఫీట్ వరకు డెప్త్ వెళ్ళినాము. 2 బోర్స్ ఒక ఈచ్ టవర్ కు వస్తాయి. ఆల్రెడీ మంజీరా వాటర్ కనెక్షన్ మన ప్లాట్ వరకు ఉంది, అది కూడా మనం ఫీజు కట్టి ప్రొవైడ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్. సో హైవే కి దగ్గరలో ఉంది కాబట్టి సెక్యూరిటీ వైజ్ ఎలాంటి కేర్స్ ఉన్నాయండి? సెక్యూరిటీ మొత్తం సోలార్ ఫెన్సింగ్ వేసేస్తాం మనము. ఇది క్వాలిఫైడ్ అయిన కంపెనీ నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేస్తాం. అలాగే గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి మీ కన్స్ట్రక్షన్? గ్రీనరీకి 25% గ్రీనరీకి వదిలేయడం జరిగింది. దాంట్లోనే మీకు చెప్పిన అమ్యూనిటీస్ కొన్ని ప్రొవైడ్ చేస్తాం మనము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా గానీ లాన్ గానీ అవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్. అలాగే అప్రూవల్స్ విషయంలో కూడా ఈ మధ్య జనాలు చాలా కేర్ తీసుకుంటున్నారు సార్, మరి మీ ప్రాజెక్ట్ కి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి? అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? ఇది మహాదేవపురం లేఅవుట్ అంటారమ్మా. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఈ ప్లాట్స్ అన్నిటికీ LRS ఫైనల్ అప్రూవల్ ఉంది, అందుకని వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. లీగల్ గా అక్కడ టైటిల్ మొత్తం 100% క్లియర్, ఎలాంటి ఇష్యూస్ లేవు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ RERA గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ చేస్తాము. RERA కు కూడా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాము. మేబీ 2-3 వీక్స్ లో RERA నంబర్ కూడా మాకు వస్తుంది. ఓకే. అండ్ మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తుంది? మేము 1 ఇయర్ మెయింటైన్ చేస్తాము. పొజిషన్ ఇచ్చినాక 1 ఇయర్ మెయింటైన్ చేస్తాము. గతంలో కంప్లీట్ చేసిన ఫ్లాట్స్ అన్నిటి కూడా అపార్ట్మెంట్స్ అనేవి కూడా 1 ఇయర్ మేము మెయింటైన్ చేస్తాము. 1 ఇయర్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మేము మా ఓన్ కాస్ట్ తోని వాటిని సాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. పొజిషన్ ఎప్పటి నుంచి అండి? పొజిషన్ 2023 నవంబర్. ఓకే సార్, మీకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. అయితే ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట 100,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో. ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే జనాలు కూడా తీసుకోవాలి అంటే ఒక రకంగా
ఒక సందిగ్ధత పరిస్థితి అయితే ఉంది, కన్ఫ్యూజన్ ఉంది ప్రతి చోట. సో మీ మాటల్లో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది. ఇప్పుడు ఇంద్రేశం గ్రామంలో తీసుకుంటే 200 అపార్ట్మెంట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఈ కన్స్ట్రక్షన్ భారీగా జరుగుతుంది. 2 ఇయర్స్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంకా ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి రాకపోవడం, బుకింగ్స్ ప్రాపర్ గా జరిగిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. కానీ అట్లా మిగిలి ఏమి లేదు. ప్రాపర్ గా కొంత సేల్స్ తగ్గినమాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. మేము ఇది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ 3 ఎకరాలు స్టార్ట్ చేస్తున్నాము. సేల్స్ లో ఏ ఇబ్బంది లేదు. అండ్ అప్రిసియేషన్ ఉంటుందండి ఒకసారి ఫ్లాట్ తీసుకుంటే? తప్పకుండా ఉంటుందమ్మా. హైదరాబాద్ సిటీ ప్రతిరోజు మనకు ఇక్కడ ఎన్నో వేల ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఇండియాలో ఎక్కువ సేల్స్ అయ్యే ఫ్లాట్స్ ఇంకా తక్కువ రేట్ ఉన్నది మాత్రం మన దగ్గరే. ఇంకా చాలా డెవలప్ అయ్యే మన సిటీ కాబట్టి ఇక్కడ ఏం ఉండదు, ఖచ్చితంగా అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అది ఎక్కువగా ఉన్నది హైటెక్ సిటీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది సార్. సో ఇక్కడ ఇప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఒకటి మన పక్కన 4 కిలోమీటర్స్ లో మెడికల్ డివైస్ పార్క్ అని గవర్నమెంట్ ఒక ఇండస్ట్రియల్ ఇక్కడ పెట్టింది. దాంట్లో చాలా ఇండస్ట్రీస్ మెడికల్ కు సంబంధించిన కంపెనీస్ చాలా వచ్చినాయి. దాదాపు 100,000 ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఇక్కడ రాబోతుంది. గచ్చిబౌలి వెళ్ళాలనుకున్నా, మెడిచల్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచి 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొచ్చు. రైట్. సో ఇట్ సైడ్ వెళ్ళాలన్నా అట్ సైడ్ వెళ్ళాలన్నా ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ లా ఫ్యూచర్ పాయింట్ గా ఉంటుంది. దాంట్లో ముత్తంగి జంక్షన్ ఇక్కడ ఉంటుంది, ఎగ్జిట్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ ది. సంగారెడ్డి వెళ్ళే వాళ్ళు కానీ టువర్డ్స్ బాంబే వెళ్ళే వాళ్ళు కానీ సిటీ వెళ్ళే వాళ్ళు ఇది మెయిన్ సెంటర్ పాయింట్ గా ఉంటుంది. అందుకని ఈ ఏరియా సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్ సార్. అలాగే లోన్ అవైలబిలిటీస్ ఏమైనా ఇస్తున్నారా మీకు? అప్రూవల్ ప్రాజెక్ట్ యాజ్ పర్ జియో ప్రాజెక్ట్ కాబట్టి అన్ని బ్యాంక్స్ లో వస్తుంది. మెయిన్ గా మేము బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిఫర్ చేస్తున్నాము. మా ప్రాజెక్ట్ అన్నిటికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా అన్ని బ్యాంక్స్ కన్నా తక్కువే ఉంది. సో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్ సార్, ప్రైస్ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. 2 BHK ఎలా పడుతుంది, 3 BHK ఎలా వస్తుంది? ప్రైస్ వచ్చి స్క్వేర్ ఫీట్ కి 4,500 మనం చార్జ్ చేస్తున్నామమ్మా, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. దీంట్లో అమ్యూనిటీస్ కార్ పార్కింగ్ అమౌంట్ క్లబ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అవి సెపరేట్ గా చార్జ్ చేయట్లేదు. 4,500 చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా బుక్ చేసుకునే వాళ్ళకి ఆ 3-4 lakh rupees సేవ్ అవుతుంది. సార్ అలాగే మీరు కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, ఒక్కసారి మీ ట్రాక్ రికార్డ్ కూడా చెప్తారా? 20 ఇయర్స్ బ్యాక్ నేను ఈ చుట్టుపక్కల పటాన్చెరు మండలంలో ఉన్న గ్రామాలు కానీ, లేకపోతే రామచంద్రపురం మండలంలో ఉన్న గ్రామాలు కానీ, శంకర్పల్లి సరౌండింగ్ లో చిన్నగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న చిన్న చిన్న ప్లాట్ కొనుక్కొని నాకు తెలిసిన వాళ్ళకి, మా మిత్రులకి, శ్రేయోభిలాషులకు, ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మడం స్టార్ట్ చేశాను. అట్లా ఇప్పుడు దాదాపు 20 ఇయర్స్ నుంచి కొన్ని వేల మందికి ప్లాట్ నేను కొనియడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఈ ఏరియాలో 2003-04 200-300 గజం ఉండింది. ఈరోజు 35,000 రూపాయలు ఉంది. అట్లా ఇన్వెస్టర్స్ అంతా మా వైపు రావడం, వాళ్ళ నమ్మకాన్ని మేము వాళ్ళ దగ్గర అట్లా మేము నిరూపించుకోవడం, ఎంతో మందికి మేము కొనిచ్చింది, ఈరోజు కోట్లలో వాళ్ళకు పెరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్తో ఈరోజు మేము ఎక్కడ లాంచ్ చేసినా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడం, అట్లా మేము 20 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద స్థాయికి రావడానికి వాళ్ళందరితో మేము వ్యాపారం చేయడం దాని కారణం. ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? మాది నేటివ్ ప్లేస్ వికారాబాద్ అమ్మ. ఇక్కడ 35 ఇయర్స్ అయింది వచ్చి. 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అంతకుముందు నేను శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎల్ఐసిలో పనిచేశాను. పబ్లిక్ తో ఎక్కువ రోజులు పనిచేయడంతో మాకంతా వాళ్ళతో రిలేషన్ ఉండడంతో ఈ రోజు ఈ స్థాయికి మేము డెవలప్ అవుతున్నాం. ఓకే. సో మీరు 20 ఇయర్స్ నుంచి చూస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి, అంటే ఆబ్వియస్లీ అలా పెరుగుతూనే ఉంది, సో రాబోయే సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందండి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏమి ఆగదు. ఏ అడ్డంకులు వచ్చినప్పటికీ రాజకీయంగా కానీ, ఇంకా మామూలుగా ఇండస్ట్రియల్ విషయాలు కానీ, హైదరాబాద్ ప్రతిరోజు డెవలప్ అవుతున్న సిటీయే. ఇంకా ఇది ఇప్పుడు మనం మద్రాస్ తో పోల్చుకుంటే లేదా బెంగళూరుతో పోల్చుకుంటే సౌత్ లో 1 స్టేజ్ లో హైదరాబాద్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. ఓకే. సో మరి మీ దగ్గరే ఫ్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అసలు ఎందుకు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? ఇంద్రేశంలో టోటల్ మీరు అక్కడ చూస్తే ఆ ఏరియా ఇంద్రేశం పటాన్చెరులో ఒక 5-6 మంది మెయిన్ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో మేము 1 స్టేజ్ లో ఉన్నాము. మాకు మేము చెప్పుకోవడం కాదు, మేము వాడే స్టీల్ కానీ, మేము వాడే సిమెంట్ కానీ, లేకపోతే ఇసుక కానీ, మా ఇంజనీర్స్ కానీ, మా మేము ఎక్కడ కూడా మా ఫ్లెక్సీలు పెట్టడము, బ్యానర్లు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కూడా చేయము. ఓన్లీ కస్టమర్ వచ్చి 10 మంది కట్టిన కన్స్ట్రక్షన్ చూసి మా దగ్గర తీసుకుంటారు. మేము ఎక్కడ కూడా మార్కెటింగ్ కు ఒక్క ఫ్లాట్ కూడా అమ్మలేదు. సో మౌత్ పబ్లిసిటీతోనే మీరు ఇప్పటి వరకు డైరెక్ట్ మాకున్న క్రెడిబిలిటీతోనే అక్కడ మాకున్న పేరుతో వచ్చి డైరెక్ట్ కస్టమర్ కొనండి. మా రిపీటెడ్ కస్టమర్సే వచ్చి వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవడం, కొనుక్కోవడం, ఉండడం, లేకపోతే అమ్మి మళ్ళీ ఇంకో దగ్గర కొనుక్కోవడం ఇది జరుగుతూ ఉంటుంది. లైక్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే అండి, మేజర్ గా ఎక్కువగా ప్రాబ్లం అనిపించేది ఏంటంటే 1-2 ఇయర్స్ లోనే క్రాక్స్ కనిపించడం, అవన్నీ కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటోంది గుప్తా రియాలిటీ?
అంటే మేము కన్స్ట్రక్షన్ లో కాంప్రమైజ్ అవ్వమ్మా, రివర్ శాండ్ కి ఎక్కువ మేము ప్రయారిటీ ఇస్తాము. రివర్ శాండ్ రోబో సిలికాన్ శాండ్ కాంబినేషన్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తే క్రాక్స్ రావు. క్రాక్స్ రాకుండా కొన్ని కెమికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని మా ఇంజనీర్స్ అంతా చూసి దీని మెజర్మెంట్ ప్రకారం అది వేస్తారు. కాబట్టి ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ క్రితం కట్టిన అపార్ట్మెంట్ లకు కూడా ఈ రోజు కూడా మేము వెళ్లి ఫంక్షన్స్ అటెండ్ అవుతా ఉంటాం, ఎలాంటి కంప్లైంట్ లేవు. రైట్ సార్, గుప్తా రియాలిటీ కన్స్ట్రక్షన్ లో నుంచి రాబోతోంది. సో 2023 ఎండింగ్ లో అయితే పొజిషన్ ఇస్తున్నారు అని అంటున్నారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీకు కూడా ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.